ఎన్నో ఉత్సవాలు కార్యక్రమాలు ఎన్నో సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఈరోజు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం చెప్పాలి. ఒక వేదిక పైన ఇంతమంది మహామహులు ఒకరిమించిన ఒకరు హేమహేములు రావడం, ఈరోజు అందరూ కూడా ఉత్సాహంతో ఎంతో ఆనందంతో దాసరి నారాయణరావు గారు 150 చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా వినాయక రాసిన పుస్తకం రిలీజ్ కొరకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఈ కార్యక్రమం పాల్గొనడానికి వచ్చేసిన అందరూ కూడా నా హృదయపూర్వక మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి సాధించాలి అని ఆశయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమంది సాధించగలరు. ఆ సాధనలో కూడా 10 marks 20 40 50 100 150. సో దాసరి నారాయణ గారి జీవితంలో 150 మార్క్స్ సంపాదించారు. 100 150 మార్క్స్, అది ఎలా వీలవుతుందంటే, మామూలుగా ఒక డైరెక్టర్ విజ్ అ గ్రేట్ డైరెక్టర్, బిగ్ డైరెక్టర్, మరి ఇంతకుముందు మనం చూసిన పెద్ద పెద్ద గ్రేట్ డైరెక్టర్స్ కేవి రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఎంతో హేమహేమను చూసాం. తర్వాత ఈ తరంలో ఎంతోమంది రాఘవరావు గారు, ఇంకా చాలా చాలా మంది డైరెక్టర్, ఎంతోమంది మంచి మంది డైరెక్టర్. 1964లోనే సినీ పరిశ్రమకు వచ్చాం. ఆయన మొట్టమొదట రైటర్గా కొన్ని సినిమాలకు పనిచేశారు. నాతో మొట్టమొదట మానాలతో చిత్రానికి పనిచేశారు. తర్వాత ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం తాతా మనవడు మెడ్రాస్లో ప్రివ్యూ వేసి రాఘవ గారు నన్ను ఇన్వైట్ చేశారు సినిమా చూడమని. సినిమా చూసి బయటికి రాగానే లిస్ట్ బోర్డ్స్ ఎలా ఉంది పిక్చర్ అని అడిగారు. నేను సిరోజుబ్లీ ఆడుతున్న పిక్చర్ అని చెప్పాను. మేము ఇచ్చిన డబ్బులు 4-5 వారాలు ఆడితే మాకు చాలు, సిరోజుబ్లీ ఎక్కడ ఆడుతుంది అని వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ రోజున పెద్ద స్టార్స్గా వెలుగొందిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన 2 కలర్ పిక్చర్ల మధ్యన ఈ రిలీజ్ అయిన ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చరు, ఆ 2 కలర్ పిక్చరు 100 రోజులు ఆడినా ఈ సినిమా మాత్రం 25 వారాలు ఆడింది. అందుకు రాఘవ గారిని, దాసరి నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నారాయణరావు గురించి ఎక్కువ చెప్పాల్సిన ఇది లేదు. ఎందుకంటే వారు ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్. రెండోది మాగా సురేష్ ప్రొడక్షన్స్లో, ఫస్ట్ అమ్మనాయుడు స్టూడియోస్లో, ఇక్కడికి రావడంలో కొండ మీద సినిమా తీసిన ప్రభుత్వ పిక్చరు వెంకటేష్ బాబు గారి వారే తీశారు. అదే కాకుండా ఇంకా సురేష్ ప్రొడక్షన్స్లో చాలా చిత్రాలు నిర్మించారు. చాలా మా బ్యానర్కి మంచి పేరు, డబ్బులు కూడా సంపాదించి ఇచ్చేశారు. అలాంటి వారిని ఈ విధంగా చేయడం చాలా సంతోషం. వారి ఈ సభకు మేము రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఇంకా వారు చిత్రాలు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. గురువు గారి మీద ఈ బుక్రాస్ నారాయణరావు గారిని, ఈ ఫంక్షన్ అంతా బాగా చేసిన సుబ్రహ్మణ్యం గారిని, మా దర్శకులందరి తరఫున నేను అభినందిస్తున్నాను. నిజంగా విశ్వ విజేత అంటే ఆయన కరెక్ట్ సూట్. దాసరి గారు అంటే నేను ఎప్పుడు ధైర్యం అని ఉంటాను. గురువు గారి ఆశీస్సులతో ఇంకా కొత్త డైరెక్టర్స్. ఈరోజు ఈ బుక్లో చివరి పేజీ నాకు మిగిలింది. అది చివరి పేజీ కాదు, మధ్య పేజీనే. ఈ 150 200 సినిమా ఫంక్షన్ జరిగిన రోజు కూడా ఆ 200 సినిమాతో బుక్ రాసిన ఫంక్షన్లో కూడా ఉండగలిగితే మేమందరం ఆ దేవుడు అనుగ్రహిస్తే ఇవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 150 సినిమా ఫినిష్ అయిన తర్వాత పెద్ద ఆయన రాఘవ గారి చేతుల మీదకి ఆ బుక్ రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం. నాలాగా తన శిష్యుల్ని ఎంతమందినో ఈ ఇండస్ట్రీ పరిచయం చేశారు. 150 కంటే ఎక్కువ మంది ఆర్టిస్టుల సినిమా స్వీకరించారా, 150 కంటే ఎక్కువ డైరెక్టర్ సినిమా స్వీకరించారా. దాసరి నారాయణరావు గురించి అది స్వీకరించండి అన్నాడు ఆయన. హెడ్స్ అప్, పొగడ్డానికి కూడా గట్స్ కావాలండి. నేను పోగొట్టినప్పుడు మా గురుగారిని, మా గురుగారు చేస్తున్నాడు అప్పటికి ఎంతమంది కామెంట్ చేస్తారు, వాళ్ళందరినీ పెట్టుకొని ఏం చేసినా సరే సత్యం ధర్మం ఎటువైపు ఉందో మనం నమ్మాలి, చెప్పాలి, అది మనిషి అంటే. కాబట్టి మా గురుగారి గురించి ఎంతమంది పొగడ్తలా ఎన్న చెప్పచ్చు అంతే. ఓ శ్రీ మహావిష్ణువుని అంత గొప్పోడివి, ఇంత గొప్పోడివి, పరమేశ్వరుడు అంత గొప్పోడు, ఇంత గొప్పోడివి, కాళికమ్మను అంత గొప్పది, ఎందుకు అంటే ఏంటి, పొగడ్తలే కదండి దేవుడు కూడా, మనిషికి కూడా పొగడ్తలంటే సత్యం చెప్పేది. మా గురుగారి గురించి నేను చెప్పాలనుకుని చెప్తున్నాను, దయచేసి వినండి ప్లీజ్.
ఎవరి చరిత్రనైనా సరే ఒక అక్షరూపం ధరిస్తే ఆ చరిత్ర కాలగమనంలో పలానా వాళ్ళు పలానా రోల్ ప్లే చేశారు, పలు రాజ్యాలు ఎలా ఉన్నాయి, పలు సమాజాలు ఎలా ఉన్నాయి, పలు సినిమాలు ఎలా ఉన్నాయి, ఆయా వాళ్ళు అటువంటి రోల్ ప్లే చేశారు అనే మహోన్నతమైనటువంటి కాల్పనిక గ్రంథాలు, సత్య గ్రంథాలు, వాటిని మనం పూజించాలి, గౌరవించాలి. అవి మనకి ఎంతోమందికి ఆ మహానుభావులు ఇచ్చే స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని. ఇంకా ఇలాగ నేను కూడా దాసనారాయణ నవ్వాలి, నేను కూడా రామాయణ గారు నవ్వాలి, నేను కూడా నాగేశ్వర గారు నవ్వాలి, రామారాయణ నవ్వాలి అని ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఈ పుస్తకం ఆయన అంకితం చేశాడు తాత మనోడు. ఇది నా ఆలోచన. చాలా మీ కృతజ్ఞత ఈ రూపంలో ఆయన తీర్చుకున్నారండి. వేదిక మీద మీరు మనస్ఫూర్తిగా ఆనందించండి. థ్యాంక్ యూ సార్. విశ్వరూపాన్ని స్క్రీన్ మీద రాయడం అంటే ఒక పుస్తకం కింద చాలా కష్టం. ఆ దశరథుడు కూర్చున్నప్పుడు రాముడు వచ్చి గొడవ చేశాడు చిన్నపిల్లడుగా ఉండగా, ఏంటంటే చంద్రమండలం చూడాలి అని. దశరథుడికి ఏం అర్థం అవ్వలే. అప్పుడు కైకేయి వచ్చి ఒక అర్థం చూపించి అందులో చంద్రుడిని చూపించి ఇదిరా అన్నాడు. అలాగా దాసరి నారాయణరావు గారి విశ్వరూపాన్ని ఒక పుస్తకంలో చూపించిన వినాయక్ గారిని ఎంతకైనా అభినందిస్తున్నాం. ఏ జోనర్ని వదలకుండా అన్ని జోనర్లో సినిమా చేసిన ఏకైక దర్శకులు, ఎస్పెషల్లీ తెలుగు సినిమాలో ఉండటం, తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటం